హైదరాబాద్ పాత బస్తీలో కాల్పుల ఘటన కలకలం రేపింది. ఓ వివాహ బరాత్ కార్యక్రమంలో వరుడు 10 రౌండ్ల కాల్పులు జరిపాడు. రెండు చేతుల్లో 2 రివాల్వర్లతో గాల్లోకి కాల్చాడు. ఒక్కసారిగా బుల్లెట్ల శబ్దం వినబడడంతో చుట్టుపక్కల వారు హడలిపోయారు. ఉత్తరప్రదేశ్, బీహార్లో ఇలాంటి ఘటనలు సర్వసాధారణమే అయినా దక్షిణాదిలో ఇలాంటి ఘటనలు జరగడం అత్యంత అరుదు. అది హైదరాబాద్లోని పాతబస్తీలో జరగడంతో అందరూ అవాక్కయ్యారు. మరోవైపు పోలీసులు మాత్రం ఇదంతా ఒట్టిదే అని చెబుతున్నారు. పాతబస్తీలో ఇటీవల ఎలాంటి కాల్పుల ఘటన జరగలేదని దక్షిణ మండలం డీసీపీ సత్యనారాయణ స్పష్టం చేశారు. ప్రజలు ఎలాంటి వదంతులను నమ్మవద్దని విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ దుర్గేష్ నది తెలుసుకుందాం. దుర్గేష్, పాత బస్తీలో కాల్పుల ఘటన జరగలేదని డీసీపీ చెప్తున్నారు, ఓ పక్కన మనం విజువల్స్ లో చూస్తున్నాం, మీ దగ్గర అప్డేట్స్ ఏంటి? హైదరాబాద్ పాత బస్తీలో గత నెల 22 రాత్రి వాడు బరాత్ విందులో పెళ్లి కొడుకు వరుడే అక్కడ ఉన్నటువంటి గుర్రం పైన కూర్చుండి కాల్పులు చెప్పినటువంటి ఘటన స్పష్టంగా మనకు అనిపిస్తుంది. మరి కొద్దిసేపు క్రితం మీ పోలీసు అధికారులతో మాట్లాడినప్పటికీ కూడా హైదరాబాద్ పాత బస్తీ ప్రశాంతంగా ఉంది, ఎటువంటి కాల్పులు జరపలేదని చెప్పేసి డీసీపీ సత్యనారాయణ వెల్లడించినటువంటి పరిస్థితి కనిపించింది. అదేవిధంగా ఒక విజువల్స్ ఏదైతే ఉన్నాయో విజువల్స్ మాత్రం క్లియర్ అయిన తర్వాత కూడా తను డీసీపీ ఇంకా స్పందించలేదు. కనుక లోగా స్థానికంగా ఉన్నటువంటి పోలీసు అధికారులతో మాట్లాడినప్పటికీ కూడా ఆ వీడియో వాళ్ళు కూడా చూడడం జరిగింది. విజువల్స్ లో చూసినప్పటికీ కూడా ఈ ఘటన ఎక్కడ జరిగింది అనేది కూడా పూర్తిగా వాళ్ళు కూడా సమాచారం లేదు. కేవలము ఫలకనుమ ప్రాంతంలో జరిగినట్టు కూడా పోలీసులు భావిస్తున్నప్పటికీ కూడా ఈ పెళ్లి విందు ఎవరిది అనేదాన్ని చూస్తే ఒక పోలీసు పాతబస్తీ పోలీసు అధికారి బంధువులని చెప్పి చెప్తే తెలుస్తా ఉన్నారు పరిస్థితి. ఆ బంధువులు ఉన్నారు, పోలీస్ అధికారి ఒక బంధువులు, అదేవిధంగా పోలీసులు అక్కడ కన్నెత్తి చూడని పరిస్థితి ఉంది. హైదరాబాద్ పాత బస్తీలో పోలీసులకు అసలు ఆ పట్టించుకున్న పరిస్థితి కూడా కనిపించింది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏదో ఉందో పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వారు కూడా ఎక్కువ డామినేట్ చేసే పరిస్థితి ఉంది. పోలీసులు కూడా అక్కడ వాళ్ళు కూడా భయ ప్రాంతాలకు కూడా అయిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ కాల్పులు చేసినప్పుడు అక్కడ స్థానికంగా అంత బరాతులు ఉన్నప్పుడు పోలీసులు బందోబస్తు ఉంటుంది. పోలీసులు ప్రొటెక్షన్ ఉన్నప్పుడు కూడా పోలీసులు ఇంతవరకు ఎందుకు వెళ్ళి తీసుకురాలేదు అనే దానిపైన ఒక క్లారిటీ కావాల్సిన అవసరం ఉంది. కానీ ఇప్పటికైనా పోలీసులు పాత బస్తీలో ఉన్నటువంటి స్థానిక పోలీసులు వారిపైన చర్యలు తీసుకుంటారు. నగర కమిషనర్ హైదరాబాద్ మహేందర్ రెడ్డి కూడా చెప్తున్న పరిస్థితి. కనుక ఇప్పటికి మాత్రం ఆ క్లారిటీ రాలేదు పోలీసులు. కానీ ఇప్పుడు మాట్లాడినప్పటికీ కూడా ఆ ఘటన ఎక్కడ జరిగింది, ఇంకా ఫల ఫంక్షన్ హాల్లో ఎన్ని పెళ్లి జరిగినాయి, ఆ బరాత్ ఎక్కడి నుంచి వెళ్ళిందని పోలీసులు తెలుసు. ఆయన కూడా దానికి పూర్తిగా వెల్లడించలేకపోతున్నారు. మొత్తం మీద చూసుకుంటే ఎవరైతే పెళ్లికి పడున్నారో వాళ్ళ బంధువులు కానీ అతనికి ఇచ్చినట్టు వెపన్స్ ఎక్కడివి, వాటిపైన లైసెన్స్ ఉన్నాయా లేదా, దానిపైన పోలీసులు ఆరాధిస్తున్నారు. ఒకవేళ లైసెన్స్ కనుక లేకుంటే వారిపైన క్రిమినల్ కేసులు పెడతామని చెప్పి చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్ దుర్గేష్, థ్యాంక్ యూ.